హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్కారం అమ్మా. నమస్కారం. బాగున్నారా? బాగున్నా. సో ఇప్పుడైతే వీళ్ళిద్దరు ఫేస్ లో కొంచెం స్మైల్ అయితే కనిపిస్తుంది. నీ పేరేంటి? వనిత. వనిత వనిత ఏ క్లాస్? 6th క్లాస్. సూపర్. నీ పేరు? వెన్నెల. సో నాన్నగారు వచ్చేసారు, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. సో అంటే ఏంటి, నాన్నగారు వచ్చాక మాట్లాడారా? మరి ఏమన్నారు? సో వెళ్ళే ముందు మీకు చెప్పారా ఇలా మంచిగా మీకు వచ్చేటప్పుడు బొమ్మలు తెస్తా, మంచి గిఫ్ట్లు తెస్తా అని అన్నారా? చూసుకుంటే కొంచెం పెద్ద అమ్మాయే కాబట్టి నాన్నగారు ఇంత బాధలు పడుతున్నారు అని తెలిసింది. సో మీకు కూడా చెప్పారు అని. సో మీకు ఎలా అనిపించింది ఆ టైంలో? ఏమని చెప్పావు? మరి చదువుకున్న దాని నాన్న ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఏమని చెప్పారా? వచ్చేస్తాను నాన్న, డబ్బులు లేదు, ఏం చేయాలంటారా అని చెప్పినా. సర్లే అమ్మా, నువ్వు ఉండేది 2 రోజులే మాతో మాట్లాడు అని చెప్పినా. చాలా బాధ అనిపించింది. సరే ఇప్పుడైతే ఆడకండి, ఎందుకంటే నాన్నగారు మళ్ళీ తిరిగి వచ్చారు. ఆయన అయితే అనుకున్నారు మళ్ళీ నా పిల్లల్ని చూస్తానా చూడనా అని అయితే అనుకున్నారు. అమ్మ మీరు చెప్పండి, అంటే మీతో పిల్లలకు కూడా కొన్ని చెప్పని విషయాలు అయితే మీతో చెప్పుకున్నారు. సో పరిస్థితి ఎలా ఉంది, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అయితే వీడియో పెట్టారు. అంటే ఒక పిల్లలు ఏడిస్తేనే మనం చూడలేము, అలాంటిది మీ హస్బెండ్ ఏడుస్తూ వీడియో పెట్టారు. ఎలా అనిపించింది, ఏంటి అసలు ఆ సిచ్యువేషన్, ఎందుకు తెప్పించుకున్నారు? ఇక్కడి ఇంకా వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా వెళ్ళాడు. మేము ఎయిర్పోర్ట్కి వస్తామంటే కూడా మిమ్మల్ని వదిలి వెళ్తున్నాను కదా, వద్దులే మళ్ళీ బాధపడతానన్నాడు. అతని మనసు ఎందుకు బాధ పెట్టాలని మేము ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళలేదు, ఇక్కడ బస్ స్టాండ్ వరకు వెళ్ళి బస్ ఎక్కించాం మేము. అక్కడ ఇక్కడి నుంచే హ్యాపీగా వెళ్ళాడు, ఇక్కడ నుంచే హ్యాపీగా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక ఒక 4 రోజులకి ఫోన్ చేశాడు. వెళ్ళిన వెంటనే ఫోన్ చేశాడు, ఇక్కడ నేను దిగాను, నేను బాగున్నాను అని చెప్పాడు. చెప్పాక మళ్ళీ 4 రోజుల తర్వాత అక్కడ ఏజెంట్ ఉంటుందంట, ఆమెతో మాట్లాడాడు. ఇక్కడ కష్టం ఎక్కువగా ఉంది, ఇక్కడ 2 ముగ్గురు ఉంటారని చెప్పారు, ఇక్కడ చెప్పిన పని వేరు, ఇక్కడ నన్ను తీసుకొని వచ్చింది పెట్టింది వేరు అని అని చెప్పాడు అతను. అది మా ఆయన ఆమెతో చెప్పాడు. చెప్తే ఆమె సరేలే, కొన్ని రోజులు అలాగే ఉంటుంది, చూద్దాం అని అనిందంట ఆమె. ఇక మేము అలాగే అనుకున్నాం, ఇక్కడున్న ఏజెంట్ కూడా కొన్ని రోజులు అలాగే ఉంటుందమ్మా, ఎందుకంటే మీ ఫ్యామిలీతో ఉండి, మీ బంధువులతో ఉండి, మీ ఫ్యామిలీతో ఉండి వదిలి వెళ్ళాడు కదా, కొన్ని రోజులు అలాగే ఉంటుంది అన్నాము. మేము వినేసాం, అతను చెప్పిన మాట వినేసాం. ఇక సరేలేనని రోజు ఫోన్ చేసేవాడు, బాగున్నారా అనేవాడు. ఈ బాధనైతే మరకు మాకు చెప్పలేదు. ఫస్ట్తో ఒక రోజు ఇలాగా ఎడారిలో వేసేసాడని చెప్పాడు. కానీ ఇంకా చూద్దాంలే, ఇంకా మనం ఇట్లా అప్పులన్నీ చేసుకొని 6-7 లక్షల వరకు అప్పు చేసుకొని నేను వెళ్ళడానికి కూడా నువ్వు చాలా ఇబ్బంది పడి నన్ను ఇక్కడికి పంపించావు కదా, సరే చూద్దాంలే, కొన్ని రోజుల వరకు ఇలాగే ఉంటుందేమో, మళ్ళీ మారుతుందేమో అని అతను కూడా చెప్పాడు. మాతో చెప్పి మమ్మల్ని కొద్దిగా ఇది చేశాడు, కొద్దిగా బాధ అని చెప్పకుండా కొన్ని రోజుల వరకు మీరు లేని లోటు ఉన్నది కదా, ఇలాగే ఉంటుందిలేనని మమ్మల్ని కొద్దిగా ఓదార్చాడు. అతను ఓదార్చి పెట్టాడు. ఇక రోజు రోజుకి ఫోన్ చేసి నేను భోజనం చేస్తున్నాను, కూరకి ఏ మసాలా వేయాలి అలాగంతా అడిగేవాడు. నేను రోజు పనికి వెళ్ళేదాన్ని, ఇంటి దగ్గర ఉండేదాన్ని కాదు, అక్కడ ఇక్కడ మా ఆయన వెళ్ళాక నేను వెళ్ళేదాన్ని పనికి. మా ఆయన వెళ్ళిన రోజు, మా ఆయన ఫ్లైట్ ఎక్కిన రోజు నాకు 1 నిమిషం కూడా ఇంట్లో ఉండాలనిపించలేదు. నాకు చాలా బాధ వేసేసింది. ఉన్నట్టు మా ఆయన ఎంత దూరం వెళ్ళాడే, వెళ్ళకుంటే కూడా బాగుండేది అనిపించేసింది పానానికి. మా ఆయన అక్కడ ఎయిర్పోర్ట్లో దిగానన్నాడు. నేను ఆ రోజు నైటే మా ఆయన వెళ్ళినప్పటికే ఆ నైటే వెళ్ళి భోజనం చేసుకొని క్యారీ కట్టుకొని పనికి వెళ్ళిపోయాం. మేమైతే ఉండలేదు ఇంటి దగ్గర, మా అమ్మాయి నేను, మా అమ్మాయిని స్కూల్కి పంపించేసాం, మేము పనికి వెళ్ళిపోయాం. ఇక్కడ ఉండాలని మాకు అనిపించలేదు. ఏదో ఒక వెళ్ళిపోయాడన్న ఫీలింగ్ చాలా ఎక్కువ అయిపోయింది.
పనికి వెళ్ళిపోయాం. పనికి వెళ్ళాక అతను ఫోన్ చేయలేదు, అక్కడికి వెళ్ళాడా చేరాడా లేదా ఏమైంది అని ఒక టెన్షన్ చాలా పడిపోయాం. ఆ రోజు నైట్ మధ్యాహ్నం ఫుడ్ తినడానికి కూడా వీలు పడలేదు. ఉదయం అక్కడ 9 గంటల ఫుడ్ తింటాము, ఇక్కడ 5 గంటలకే బయలుదేరి వెళ్ళిపోతాం మేము పనికి. అక్కడ 9 గంటలకి భోంచేస్తాము. ఆ భోజనం కూడా మాకు తిని అవడం లేదు. అతను వెళ్ళాడా చేరాడా ఏమైపోయాడో ఏమో, ఫోన్ కూడా చేయలేదు. మా ఫోన్ చేస్తే ఇక్కడ నెంబరు అక్కడికి వెళ్తానట్టు పని చేయదు కదా, ఆ నెంబర్ చేయలేదేనని చాలా ఫీలింగ్ అయిపోయింది మాకు. అయిపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఆయన ఆమె ఏజెంట్ ఫోన్ నింటి మాట్లాడిచ్చాడు. ఇక్కడ నేను కారులో కూర్చున్నాను, ఆమె ఏజెంట్ ఫోన్ నెంబర్ ఇది అని. ఇక్కడ 1 గంట అయింది అప్పుడు, అక్కడ 11 అయిందంట, ఇక్కడ మాకు 1:30 అయిపోయింది. అప్పుడు భోజనానికి కూర్చున్నాము, ఏడుస్తూ కూర్చున్నాం. మా ఆయన ఇంతవరకైనా మాకు ఫోన్ చేయలేదే మాట్లాడలేదేనని అక్కడ ఉన్న పని వాళ్ళతో అంతా బాధను పంచుకుంటున్నా. వాళ్ళు మమ్మల్ని ఓదార్స్తూ ఏం కాదు, అక్కడికి వెళ్ళాక ఫోన్ చేపిస్తారు మాట్లాడిస్తారు, మీరు పొద్దున్నే కూడా ఏం తినలేదు, ఇప్పుడన్నా తినండి, మీరు కష్టపడుతున్నారు కదా, ఎండగాస్తుంది కదా, నువ్వు ఏడ్చి మీ అమ్మాయిని కూడా బాధ పెడుతున్నావు, తినండి అని చెప్పిన వాళ్ళు ఓదార్చి ప్లేట్లో పెట్టించారు. అప్పుడు ఫోన్ చేశాడు మా ఆయన ఏజెంటు, అక్కడ ఉన్న ఏజెంటుతో మీ ఆయన క్షేమంగా మాకు దగ్గరికి వచ్చినాడు అని చెప్పానని ఫోన్ చేయించారు. చేస్తే మేము మాట్లాడినాం, నేను హ్యాపీగా వచ్చినాను, ఇక్కడ చేరినాను, మీరేం ఇబ్బంది పడద్దండి, నాకు హ్యాపీగానే ఉంది, మీరు బాగా ఫోన్ చేసి బాగుండండి, మీరు పనికి వచ్చినారు, మీకు ఏదన్నా అక్కడ అయిపోతే మీకు చూడడానికి కూడా నేను లేని ఇంత దూరం వచ్చాను, మీరు హ్యాపీగా తిని ఉండండి అని మాకు భరోసా ఇచ్చాడు అతనైతే. అప్పుడు తిన్నాం మేము అన్నం. అప్పుడు వెళ్ళిన రోజు బాగుంది, ఒక 4 రోజుల తర్వాత ఇలాంటి పరిస్థితి చెప్పారు. 4 రోజుల తర్వాత ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నాకు ఇక్కడ అక్కడ చెప్పింది ఒకటి, ఇక్కడ చేసింది ఒకటి, మీతో నేను చెప్పుకోలేకపోయాను, కొద్దిగా అలవాటు అయిపోతుందిలే అని అనుకున్నాను. ఇక్కడ ఎడారిలో ఎత్తి వేసేసాడు అని 4 రోజుల తర్వాత చెప్పాడు ఇతను. ఇక్కడ ఏజెంట్కి నేను వెంటనే ఫోన్ చేసినాను, ఏమన్నా ఇక్కడ నువ్వేమని చెప్పావు, సేద్యం దగ్గరకు చెప్పావు, ఒకటే గొర్రెలు ఒకటే ఉంటాయి, ఇక్కడ ఏం పని చెప్తే అక్కడ కూడా అదే పనే ఉండాలి అని కూడా చెప్పాడు అని చెప్పినాడు. మేము రాయచూటికి డబ్బులు కట్టడానికని వెళ్ళాము. వెళ్తే నేను ఇక్కడ ఏ పని చెప్తానో అదే పనే ఉంటుంది, నేను ఎంత జీతం అని చెప్తానో అంత జీతమనే అక్కడ ఉంటుంది, వేరే మార్పుడు ఉండదు అని చెప్పి మోసం చేశాడు చెప్పాడు ఇతనైతే. చాలా వరకు మా ఫ్యామిలీకి చాలా మోసం చేశాడు సార్. ఆ వీసా కూడా కలకడోడు తీసుకున్నాడంట సార్ మా ఆయనకి. మా ఆయనకైతే ఇక్కడుండే ఏజెంటు అక్కడుండే ఏజెంటు మోసం చేసి అమ్మేశారు. ఇదైతే నాకైతే చాలా ఇబ్బంది అయిపోయి, అవి ఆయన కూడా కలకడ ఆయన కూడా ఫోన్ చేశాడు. ఇక్కడ వచ్చిన కాటి నుండి చాలా ఫోన్లు వచ్చాయి. ఆయన నెంబరు నన్ను నాకు మైండ్కు తగలలేదు. అతను కూడా అక్కడ దిగినాక ఆమె ఏజెంటు అతను కలకడోడు గొడవ చేసుకున్నారంట. మీరు బాగుపడరు, వీసా తీసింది నేను, మీరు బాగుపడరు, నాకు 1 రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదు, నువ్వైతే ఆ కపిల దగ్గర నువ్వు తిన్నావు, వాళ్ళ దగ్గర వీళ్ళు తిన్నారు, నేను వీసా తీసింది అని చెప్పి ఆయన వాళ్ళకి శాపం కూడా పెట్టాడంట. అతను నాకు ఫోన్ చేశాడు, మా మీ ఆయన ఇలాగ ఇబ్బందిలో ఉన్నాడు. నాకైతే సార్ ఈ వీడియో వచ్చిండేదైతే నాకు తెలీదు, తెలీదు ఇంత వైరల్గా పెట్టిండే వీడియో అయితే నేను చూడలేదు సార్. మా అన్నను మా బావ పెట్టారు, మా ఫోన్కి అయితే రాలేదు. మా అమ్మాయి కూడా ఉంది, అమ్మ ఏదో ఏ దాంట్లో అంటే నాకైతే అంత చదువుకున్నా కానీ ఫోను చేయడం నాకు రాదు. ఒక 6వ క్లాస్ వరకు నేను కూడా చదువుకున్నాను, అయినా ఫోన్ వాడడం నాకు చేతరా సార్. మా అమ్మాయి చెప్పింది, అమ్మ ఇంత వీడియో అందరికీ వచ్చింది అంటున్నారు, మా నా ఫోన్కి ఎందుకు రాలేదమ్మా అని అడిగింది. ఆ వీడియో వచ్చినప్పుడు కూడా మేము పనికే పనిలోనే ఉన్నాం మేమిద్దరం. అప్పుడే అమ్మ ఈ సోషల్ మీడియాలోను ఇది ఫేస్బుక్లోను ఇలాగ పెట్టాడంట మా డాడీ, చూడమ్మా నన్ను కూడా చూపించాను, మన ఫోన్లో అయితే ఏ దాంట్లోనూ రాలేదమ్మా అని చెప్పింది. మళ్ళీ మా అన్న ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏందమ్మా మీ ఇంట ఆయన ఇంత ఘోరంగా పెట్టినాడు, మీరు చూడలేదానని. అప్పుడు కూడా మేము చూడలేదు, మా అన్నయ్య పెట్టినాక మేము చూసినాం, అంతవరకు మాకు తెలీదు. మా అన్నయ్య పంపించాడు, ఇక్కడే ఉన్నాడు మా అన్నయ్య, మా ఆయన హ్యాండిక్యాప్డ్ మా అన్నయ్య, కాలు లేదు. ఆయన పెట్టినాకనే మేము ఆ వీడియో చూసాము. చూసిన వెంటనే మాకు అక్కడ పని చేయడానికి కూడా బుద్ధి పుట్టలేదు.
అన్నం భోజనం కూడా చేయలేదు మేము. ఆ వీడియో చూసేసి మధ్యాహ్నం 11:30 అయింది. ఆ వీడియో మేము చూసేపాటికి మాకు భోజనం కూడా చేయలేను, బుద్ధి పుట్టలేదు. చాలా చాలా మాకు ఇదైపోయింది. అక్కడ పని చేయడానికి కూడా బుద్ధి పుట్టలేదు. ఇక మాకిద్దరికే వెహికల్ రావాలి. మేము మదనపల్లి అవతలకి వెళ్ళిపోయాం సార్, మేము పనికి. ఇక్కడెక్కడ కాదు, మదనపల్లికి అవతల పని చేసేయడానికి వెళ్ళిపోయాం. రోజు అక్కడికే వెళ్తాం మేము, రోజు వచ్చేస్తాం, వెళ్ళి వచ్చేస్తాం. ఉదయం 5 గంటలకు వెళ్తాము, సాయంత్రం 7, 7:30, 8 కూడా అయిపోతుంది ఇంటికి వచ్చే. టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.